నమస్కారములు. ఈ వీక్ లో జరిగినటువంటి షేర్ మార్కెట్ లో ఇండెక్స్ సెన్సెక్స్ ఏ విధంగా నిన్న పనిచేసింది, అదే విధంగా ఈ వారం మొత్తం ఏ విధంగా మనకు ఈ యొక్క షేర్స్ కదలికలు ఎలా ఉన్నాయనే దాని మీద అనాలిసిస్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరియు వై చెన్నకేశ్వరరెడ్డి సోషల్. ఏదైతే మనకు సెన్సెక్స్ 136 పాయింట్లు డౌన్ అయింది, 39614, నిఫ్టీ 28 పాయింట్లు డౌన్ అయింది, 11642. ఇక మనకు ఏదైతే 11 రేట్లు పెరిగిన ఐఓసి లాభం జూలై సెప్టెంబర్ 6220 కోట్లు, నిల్వలపై అధిక లాభం వల్ల మనకు ఇండియన్ ఆయిల్ ఏదైతే ఉందో మంచి లాభాలను చూపిస్తుంది. ఇక మనకు ఐఆర్ఎల్ లాభం 9567 కోట్లు. ఇది గత త్రైమాసికం ఏప్రిల్ జూన్లో 20తో పోలిస్తే బలమైన ఆర్థిక పనితీరును కనపరుస్తూ పెట్రో రసాయనాలు రిటైల్ విభాగాలు రాణించాయి. ఇక టెలికాంలో వృద్ధి కొనసాగింది. ఇక అన్ని విభాగాల్లో కూడా 2, 3 దేశీయ గిరాకీ పుంజుకుంది. చాలా వరకు ఉత్పత్తులు కరోనా ముందు స్థాయికి దరిదాపులకు వచ్చాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలంతో రిటైల్ వ్యాపారంలో బలమైన వృద్ధి నమోదైంది. జియో రిటైల్ వ్యాపారాల్లో ఊహాత్మక పెట్టుబడిదారులు వచ్చారు. ముఖేష్ అంబానీ. ఇక మనకు ఏదైతే జూలై సెప్టెంబర్లో 15% క్షీణత, కరోనాతో చమురు వ్యాపారం డీలా, జియోకు 3 రెట్ల లాభం. ఇక వినియోగదారులపై సగటు ఆదాయం 1.45. ఏదైతే మా వినియోగదారుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం సగటున జియోకు చూసుకున్నట్లయితే 1.45 ఉన్నది. ఇక ఏదైతే చమురుకు గిరాయి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో రిలయన్స్ నికర లాభము 15% క్షీణించి 9567 కోట్లకు చేరుకుంది. 19-20 ఇదే త్రైమాసిక లాభం 11265 కోట్లు కావడం, ఆదాయం సైతం 24% తగ్గి 1,53,300 కోట్లుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. కంపెనీ మొత్తం ఆదాయంలో 30% వాటా ఉన్న వినియోగదారులు ఆధారిత విభాగాలు బాగా రాణించాయి. ఇక మనకు త్రైమాసికంలో వారిగా వృద్ధి చూసుకున్నట్టే జిగేల్, అదే రిటైల్ వ్యాపారం 39199 కోట్లు, ఊహాత్మక వాటా విక్రయాలు, రుణాలు ఉన్నాయి కానీ అనేటువంటిది. ఇక సువన్ ఫార్మా పార్టికల్ 74 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది, 600 కోట్లతో విస్తరణ. ఈ ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి సువెన్ ఫార్మాటికల్ 237.38 కోట్ల ఆదాయాన్ని, 74 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ 2.91గా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఆదాయం 278.3 కోట్లు, ఈ నికర లాభం 93 కోట్లు ఉన్నాయి. దీంతో పోలిస్తే ఆదాయం నికర లాభం తగ్గిన విషయం మనకు కనిపిస్తుంది. ప్రస్తుత 2వ త్రైమాసికం ముడి పదార్థాల వ్యయము సిబ్బంది ఖర్చులు పెరుగుదల అధికంగా ఉండడంతో నికర లాభం తగ్గింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల కాలానికి సంస్థ ఆదాయం 475.62 కోట్లు కాగా నికర లాభం 165.60 కోట్లు, ఈపీఎస్ 6.51గా ఉన్నాయి. సువెన్ ఫార్మాటికల్ ఏకీకృత ఖాతాల్లో అమెరికాలోని సబ్సిడరీ కంపెనీ సువెన్ ఫార్మా ఇంక్, అనుబంధ సంస్థ అయిన రేజింగ్ ఫార్మా హోల్డింగ్ ఫలితాలు కలిసి వచ్చాయి ఉన్నాయి. కంపెనీ తయారీ ప్లాంట్ ఆధునీకరణ విస్తరణ నిమిత్తం 600 కోట్లు మూలధన పెట్టుబడికి సువెన్ ఫార్మాటికల్ డైరెక్టర్ బోర్డు ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ శివార్లలోని పాషమైలారం ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు, సూర్యాపేట ప్లాంట్ పాత ప్రొడక్షన్ బ్లాక్లను తొలగించి కొత్త బ్లాక్లు ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక అమెరికా కోర్టు షాక్ అంటే ఒక యాత్రిక్స్కు ఒక వార్త. ఇక మనకు ఇక పబ్జి ఆడలేరు అంటూ భారత సేవల రద్దు. కోవిడ్ వ్యాక్సిన్ కమిటీలు 3 స్థాయిల్లో ఏర్పాటుకు రాష్ట్రాలు కేంద్రం సూచనలు అంటూ ఒక వార్త. ఇది మనకు ముఖ్యంగా ఈ వీక్లీ యొక్క షేర్ మార్కెట్ అనాలిసిస్. ముఖ్యంగా అనాలిసిస్ మనం గమనించినట్లయితే టోటల్ ఈ వారమంతా ఒడిదుడుకు పనిచేసిందని,
అప్రమత్తంగా ఉంటూ మంచి షేర్స్లో ఏదైతే మనకు ఉంటాయో ఆ షేర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏదైతే ఫార్మా రంగం కానివ్వండి, ఫార్మా రంగంలో కొంత మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనకు కంపెనీస్ గురించి మనం గమనించినట్లయితే ఆర్థిక లావాదేవీలతో పాటు ఇక్కడ ఏదైతే మనకు లాక్డౌన్ను సడలించినా కూడా పూర్తి స్థాయిలో పని జరగడం లేదు అనేది డౌట్గా ఉంది. అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా మనకు సెంటిమెంట్ పరంగా కూడా కొంత మార్కెట్ ఒడిదుడుకు లోను చేస్తూ ఉంది. మనకు ఏదైతే మనము నిఫ్టీ 12,000 ర్యాంకును ఈ వారం దాటుంది అనుకుంటే రివర్స్ అయిపోయింది. దాదాపుగా 350 పాయింట్లు 360 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. ఇక దీన్ని మనము ఏ విధంగా చూసినప్పటికీ ఈ వారం అంతా కూడా పూర్తిగా ఒడిదుడుకులతో పనిచేసినట్లు ఉన్నాం. నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉంటాయి ఈవెంట్స్ను, ఈ వారం అయితే మనకు రిజల్ట్స్ టైం, రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ని బట్టి కదలికలు ఉంటాయని మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ రిజల్ట్స్ ఆధారిత షేర్లలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాంట్లో గమనించి వాటి మీద అది అంచనాల ముందే కొంచెం పెరగడం జరుగుతుంది. అది రిజల్ట్స్ బాగిచ్చి డివిడెండ్ ప్రకటించినా కూడా డౌన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దీన్ని పూర్తిగా గమనిస్తూ జాగ్రత్తగా అప్రమత్తంగా మనకు పని చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తూ ఉన్నాం. నమస్తే, ధన్యవాదములు.